శ్రీ గురుభ్యో నమః. తులారాశి జాతకులకి 2023 నవంబర్ 21వ తేదీ మంగళవారంతో ప్రారంభమై 30వ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి చివరి 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నా. ఇక మొదటి పాయింట్కి వస్తే, 21వ తేదీ ఉదయం నుంచి 24వ తేదీ సాయంత్రం 4:01 వరకు ఉన్నటువంటి సమయంలో ఇది 20-80% ఉంటుంది. 20 ఏమిటంటే 20 అన్ఫేవరబుల్, అనుకూలం కానిది. 80% ఫుల్లీ ఫేవరబుల్, ఆ విధంగా ఉంటుంది. ఇక 20% ఎప్పుడంటే ఓన్లీ 21వ తేదీ మాత్రమే, దట్టు సంతాన విషయాల్లోనే సరైన నిర్ణయాలు తీసుకోలేని కారణంగా సమస్యలు క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకసారి సంతానం మీ వలన కొంత ఇబ్బంది పడవచ్చు, లేదా వారు చేసేటువంటి కార్యక్రమాలు, క్రియల వలన కూడా మీరు కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. వారి వ్యాపార విషయాలు కావచ్చు, వారి ఉద్యోగ విషయాలు కావచ్చు, వారి చదువుల విషయాలు కావచ్చు, వారి వివాహ అంశాలు కావచ్చు, వారి ఆరోగ్య విషయాలు కావచ్చు, వారి సంబంధించినటువంటి ఎలాంటి అంశాలైనా కొంచెం ఇన్డెప్త్గా మీరు ఆలోచన చేయాలి. దట్టు 21వ తేదీ మీరు ఎప్పుడైతే నిర్ణయాలు చక్కగా ఆలోచన చేసినప్పటికీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేని కారణంగా కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అవి తప్ప మిగిలిన అన్ని విషయాల్లో అనుకూలతలు అంటూ చక్కగా ఉంటాయి. ఇక 2వ రోజు నుంచి అంటే 22వ తేదీ, 23వ తేదీ, 24వ తేదీ సాయంత్రం 4:01 వరకు ఉన్నది సమయం అంతా కూడా రుణ సదుపాయం బాగా లభిస్తుంది. రుణం ఇవ్వగలుగుతారు, రుణం తీసుకోగలుగుతారు, ఆరోగ్య విషయాల్లో మెరుగైనటువంటి స్థితులు కనబడుతుంటాయి, డెవలప్మెంట్స్ వస్తాయి, మెడికల్ రిపోర్ట్స్ ఏవైనా వస్తే మీకు కొంత అనుకూలంగానే ఉంటాయి, అక్కడ లోపాల భాగం తగ్గుతుంటుంది, గతం కంటే కొంత డెవలప్మెంట్ ఉన్నట్లుగా డాక్టర్ల ద్వారా కూడా మీరు వినగలుగుతారు. ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, వ్యవహారాల్లోనూ, ఇలాంటి అన్నింటిలో, వాహన విషయాల్లో కొంతవరకు మెరుగైనటువంటి స్థితి కనబడుతుంది. లైఫ్ అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. షేర్ మార్కెట్లో కూడా లిటిల్ బిట్ మీకు అనుకూలత కనబడుతుంటాయి. స్పెక్యులేషన్ కూడా కొంత జోరు మాత్రం వద్దు, స్పెక్యులేషన్లు తక్కువగానే ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా 22, 23, 24వ తేదీ సాయంత్రం 4:01 PM అంతవరకు మాత్రమే, సుమా 4:01 దాటిందంటే మాత్రం అనుకూలం సమయం కాదు. కొంత పరిస్థితులు మారుతాయి, పాయింట్ మారుతుంది, ఫలితాలు కూడా మారుతాయని గుర్తుంచుకోవాలి. బట్ రుణ సదుపాయం విషయంలో మాత్రం అది కొంత ఫేవరబుల్గా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్కి వస్తే, 24వ తేదీ సాయంత్రం 4:01 నుంచి 26వ తేదీ రాత్రి 7:56 వరకు ఉన్న సమయం, ఇది కూడా అనుకూలమే, కానీ ఫలితాలు వేరుగా ఉంటాయి. ఆ ఫలితాలు ఏమిటంటే, శుభకార్య సంబంధమైనటువంటి అంశాలలో ఫలితాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత బాగా పెరుగుతుంది, శ్రీమతి సహకరిస్తుంది, శ్రీమతికి శ్రీవారు సహకరిస్తుంటారు. వివాహం కానటువంటి వారి విషయాల్లో కూడా అనుకూలంగా కొంత వార్తలు రావడంతో అనుకూలంగా కార్యక్రమాలు చేపట్టడం కూడా అక్కడ పరిస్థితి అనుకూలంగా ఉంటాయి. ప్రేమికులకు కూడా కొంత వారి వ్యవహార శైలిలో కొంత పాజిటివ్నెస్ కనబడుతుంటుంది. జాయింట్ వ్యాపారాలు చేసేటువంటి వారు కూడా ఒక నిర్ణయం పైన అంతకుముందాక డోలాయమానంలో ఉన్నటువంటి ఇప్పుడు ఆ నిర్ణయాన్ని ఫైనల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వారికి కూడా డెవలప్మెంట్స్ కనబడుతుంటాయి. సో 25, 26 ఈ 2 రోజులు కూడా ఫుల్లీ ఫేవరబుల్, దాదాపుగా 65% నుంచి 85% దాకా అనుకూలంగా ఉంటుంది. కొంత శుభకార్యాలకు సంబంధించినటువంటివి కానీ, లేదా ఒక కొత్తవి ఊహించలేనటువంటివి మీరు ఊహించి వాటిని కొనుగోలు చేద్దామనే ఆలోచన వస్తే, అలాంటి వాటిపైన కూడా కొంత పరిస్థితులు మీకు అనుకూలంగా రావడానికి అవకాశాలన్నీ కూడా వచ్చేస్తుంటాయి. 24వ తేదీ సాయంత్రం 4:01 నుంచి 26వ తేదీ రాత్రి 7:56 వరకు. అంతటితో సెకండ్ పాయింట్ అయిపోతుంది. ఇక థర్డ్ పాయింట్కి వస్తే, 26వ తేదీ రాత్రి 7:56 నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా ఇది అన్ఫేవరబుల్ సమయమే. రొటీన్గా కార్యక్రమాలు చేస్తుంటారు, వెళ్తుంటారు తప్ప కొంత అనుకూలం కాకుండా ఉంటుంది. ముఖ్యంగా చేపట్టే కార్యక్రమాలకు సడన్గా బ్రేక్ అయ్యే అవకాశం ఉంటాయి. పాత కార్యక్రమం రొటీన్గా జరుగుతుంటాయి, బట్ కొత్త వాటికి మాత్రం బ్రేక్లు పడే అవకాశం ఉంటుంది.
ఒక్కోసారి మీరు ఒక వ్యక్తిని నమ్మితే ఆ వ్యక్తి వలన లబ్ధి వస్తుందని ఊహిస్తున్నటువంటి తరంలో ఆ వ్యక్తి వలన లబ్ధి రాకపోగా నమ్మక ద్రోహం కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అనే విషయం ఈ మూడవ పాయింట్లో తేటతెల్లమవుతుంది. తండ్రి ద్వారా కూడా అనుకూలత సిద్ధిస్తాయని ఉంటే అక్కడ కూడా ఒట్టి చేయబోతుంది. సో ఆయన్ని ఏదో ప్రకారంగా మీరు ఒప్పించినప్పటికీ ఆయన మీకు సరైనటువంటి సహాయ సహకారాలు అందిస్తానని మాట ఇచ్చినప్పటికీ ఎక్కడో ఎవరో ఒకరు మీ గురించి ఎగనస్ట్గా చెప్పిన కారణంగా కూడా మీ పనులు ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. టోటల్గా చెప్పాలంటే 27, 28, 29, 30 ఈ నాలుగు రోజులు కూడా మీకు సానుకూలంగా పరిస్థితులు ఉండవు. కనుక ఈ నాలుగు రోజుల్లోనే కొంత విసుగు ఎక్కువగా ఉంటుంటుంది, ఆవేశం ఎక్కువగా ఉంటుంటుంది, పనులు ఆగిపోతేనే బాధ ఉంటుంది, కొంత స్పెక్యులేషన్కి వెళ్తే అక్కడ నష్ట శాతం అధికంగా ఉంటుంది, షేర్ మార్కెట్ తొలగిపోతే రానిపు ఉండదు, ఎందుకు అనవసరంగా ఈ షేర్ల మీదకి వచ్చామా అని కూడా ఒకసారి మనసులో బాధపడుతుంటారు. ముఖ్యమైన ప్రాంతాలకి, దూర ప్రాంతాలు కావచ్చు, దగ్గరల ప్రాంతాలు కావచ్చు, ఏదైనా ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసుకుంటే అవి సడన్గా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఏదైనా అన్ఫేవరబుల్ అంటే ఏదో రకాలుగా మనం చెప్పుకోవచ్చు. 27, 28, 29, 30 నాలుగు రోజులు కూడా అనుకూలతలు కావు కనుక ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కోసారి మీకు బాగా అత్యంత ఆప్తుడిగా ఉండేటువంటి వ్యక్తి, సలహాలు ఇచ్చేటువంటి వ్యక్తి కూడా ఒక్కోసారి తన వలన కూడా పొరపాటు జరిగిన కారణంగా, మీరు వారిని గుడ్డిగా నమ్మిన కారణంగా వారి వలన కూడా మీకు నష్టం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక నష్టాలు మీరు చేసే కార్యక్రమాలు కాకుండా ఇతరుల వల్ల కూడా మీకు నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి కొంతమంది సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఏదో ముఖ్య కార్యక్రమం వెళ్ళాలన్న ఉద్దేశంతో ఆ రోజు డ్రైవర్ని ఎంగేజ్ చేసుకుంటే ఆ డ్రైవర్ వలన కూడా ఇతర కొన్ని నష్ట శాతాలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఎవరైనా ఆ విధంగా డ్రైవర్ని ఎంగేజ్ చేసుకుని వెళ్ళేటువంటి వారైతే టేక్ కేర్, అతను నిద్రావస్థలో ఉంటున్నాడా లేకపోతే అతనికి ఏమైనా ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నాయా, టెన్షన్స్ ఉన్నాయా, ఆ టెన్షన్స్లో అతన్ని ఆలోచించుతూ డ్రైవ్ చేస్తే ఇతర సమస్యలు అంటూ వస్తుంటాయి. సో కొంచెం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే ఈ తులారాశి జాతకులకి నక్షత్ర ప్రకారంగా వ్యతిరేక సమయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి, అనుకూలం కాని సమయాలు, అన్ఫేవరబుల్ టైమింగ్స్, విసర్జనీయ సమయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయో అవి డేట్స్ కూడా తెలియజేస్తాను. తులారాశిలో జన్మించిన చిత్ర నక్షత్ర 3-4 పాదాల్లో జన్మించిన జాతకులకి 25వ తేదీ మధ్యాహ్నం 2:56 నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 2:05 వరకు ఉంది. 25 మధ్యాహ్నించే ప్రారంభమవుతుంది, 26 మధ్యాహ్నం 2:05 దాకా అన్ఫేవరబుల్ టైం. ఇక నెక్స్ట్ స్వాతి నక్షత్ర జాతకులకి 26వ తేదీ మధ్యాహ్నం 2:05 నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 1:35 వరకు. ఇది మూడవ పాయింట్లో చెప్పినటువంటి సమయం అనుకూలం కాదు, ఆ టైంలోనే ఈ టైం టచ్ అవుతుంది స్వాతి వారికి, విశాఖ వారికి. ఇక నెక్స్ట్ విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులకి 27వ తేదీ మధ్యాహ్నం 1:35 నుంచి 28వ తేదీ మధ్యాహ్నం 1:31 వరకు వారికి అనుకూలం కాదు. కనుక ఈ సమయాల్లో కొత్త వాటిపైన కొంత దృష్టి ఉంచవద్దు, రూపకల్పన చేయవద్దు, రొటీన్ కార్యక్రమాల వైపే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇవి కాకుండా ఏ నక్షత్రం వారికైనా సరే అనుకూలం కాకుండా ఉండేటువంటి మరొక 3 సమయాలు ఉన్నాయి. ఈ 3 సమయాలు కూడా ఈ 10 రోజుల్లోనే వస్తాయి. అవి ఎప్పుడెప్పుడంటే, మొదటిది 23వ తేదీ ఉదయం 10:02 నుంచి రాత్రి 9:01 వరకు, జస్ట్ 12 అవర్స్ ఉంటుంది. ఈ 12 గంటలు మాత్రం కొంచెం క్రొత్త కార్యక్రమాలకు వెళ్ళొద్దు, రొటీన్ కార్యక్రమాలకే దృష్టి ఉంచండి. వాస్తవంగా ఆ సమయంలోనే కొంతవరకు మీకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటుంటాయి, కానీ ఈ బ్యాడ్ టైం వల్ల అక్కడేమీ చెడు సంభవిస్తుందని మాత్రం ఊహించవద్దు. నెక్స్ట్ 2వ విసర్జనీయ సమయం 26వ తేదీ మధ్యాహ్నం 3:53 నుంచి అర్ధరాత్రి తదుపరి 3:16 వరకు, అది కూడా అనుకూలంగా ఉండదు, అది విసర్జనీయ సమయం. నెక్స్ట్ చివరిది, అది ఎప్పుడంటే 30వ తేదీ వేకుంజామున, అంటే 29వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత
30వ తారీఖు రాత్రి 12 గంటలకు వస్తుంది కనుక 30వ తారీఖు వేకుంజామున 2 గంటల 6 నిమిషాల నుంచి 30వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం కూడా ఇది విసర్జనీయ సమయము. సో టోటల్గా ఈ 3 విసర్జనీయ సమయాల్లో కొత్త కార్యక్రమాలకి రూపకల్పన మాత్రం చేయవద్దు. ఏదైనా తులారాశి జాతకులు 27, 28, 29, 30 ఈ 4 రోజుల్లో అనుకూలం కాదు. ఒక చిన్నపాటి స్వల్పంగా ఉండేటువంటి సూక్ష్మమైన పరిహారం ఒకటి తెలియజేస్తాను. ఆ పరిహారానికి మొగ్గు చూపడానికి ప్రయత్నం చేయండి. అది ఎప్పుడంటే 28వ తేదీ ఆ రోజే మంగళవారం అవుతుంది. 28వ తేదీ మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం సూర్యుడు అస్తమించిన ఫ్రమ్ సన్ రైజ్ టు సన్ సెట్ ఈ మధ్యకాలంలో పుల్లగా ఉండేటువంటి పదార్థాలని కొంచెం తగ్గించండి. వీలైతే అవాయిడ్ చేస్తే మేనేజ్మెంట్. కొంతమంది డ్రింక్స్ కూడా తాగుతుంటారు కనుక వద్దు. సరే ఆ ఒక్కరోజు మాత్రం కొంచెం పులుపుని మాత్రం తగ్గించండి. 28వ తేదీ ఆ రోజే మంగళవారం సన్ రైజ్ టు సన్సెట్ రాత్రికి తీసుకున్న పర్వాల పులుపుని కనుక ఆ పులుపుని మాత్రం కొంచెం అవాయిడ్ చేస్తే ఆ 3వ పాయింట్లో ఉన్నటువంటి వ్యతిరేకతల వలన మీరు డల్ కాకుండా మీ నిర్ణయాలు కూడా వ్యతిరేకంగా మారకుండా కూడా ఈ పరిహారం మీకు ఉపయోగపడుతుంది. కనుక ఏదైనా ఆవేశానికి మాత్రం వెళ్ళవద్దు. కొంచెం ఎదుటివారు ఆవేశంగా మాట్లాడుతున్నప్పటికీ మీరు కొంచెం సబ్మిసివ్గా మాట్లాడండి. ఎప్పుడంటే చిట్ట చివరి 4 రోజులు. ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. 27, 28, 29, 30 ఈ 4 రోజులు కొంచెం కంట్రోల్లో ఉండడానికి ప్రయత్నం ఉంటూ చేయాలి. శుభం.